हेलो एव्रीवन एला उन्नारंदरू नेनु इवाल मीकु आयरन पैन मीद दोसलु एला वेयालो चूपिस्तानु चाला ईजी अंड सिंपल स्टव ऑन चेसी पैन टू टू थ्री मिनट्स हीट चेयंडी तर्वाता वन टू टू ड्रॉप्स ऑफ ऑयल पोसी इला ऑनियन तो ऑयल अंता ईवन गा स्प्रेड चेयंडी तर्वाता दोसा बैटर तीसुकोनी चाला चिन्नगा वेसुकोंडी दोसलु नेनु इक्कड अंचुल दाका वेयट्लेदु एंदुकंटे దోశ పెనంకే అతుక్కుపోయి తీసేటప్పుడు విరిగిపోతుంది ఇంత రౌండ్గా రాదు సో నేను చిన్నగా మందంగా వేసుకుంటున్నాను రెగ్యులర్గా నాన్ స్టిక్ మీద కాకుండా ఇలా ఒకసారి ఐరన్ పాన్ నేను చెప్పిన సింపుల్ టిప్స్ని ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మంచిగా వస్తుంది దోశలు విరిగిపోవు పెనంకి అంటుకోవు ఆల్సో ఈ ఐరన్ పాన్ మీద వేసుకున్న దోశలు చాలా టేస్టీగా ఉంటాయి చిన్న చిన్న దోశలైనా కానీ స్టమక్ ఫుల్ అయినట్టు అనిపిస్తుంది చాలా టేస్ట్గా ఉంటాయి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఐరన్ పాన్ మీద వేసుకున్న దోశలకి నాన్ స్టిక్ మీద వేసుకున్న దోశలకి ఇలా దోశ మొత్తం హీట్ అయ్యాక కావాలంటే ఫ్లిప్ చేసుకోవచ్చు లేదా ఫోల్డ్ చేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు హోప్ దిస్ వీడియో ఇస్ యూస్ఫుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్